జనసేనకు 15 సీట్లేనా? చంద్రబాబు మైండ్ గేమ్. ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిష్ణాతుడని అందరూ చెబుతుంటారు. ఇప్పుడు మిత్రపక్షం జనసేనపై కూడా చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నట్లే ఉన్నారు. లేకపోతే జనసేనకు 10 సీట్లు 10 సీట్లనే లెక్కలు ఎలా వైరల్ అవుతున్నాయి? తాజాగా జనసేనకు 15 ఎమ్మెల్యేలు 2 MP సీట్లను చంద్రబాబు కేటాయించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలలో టికెట్ ఫైనల్ కాలేదని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆఫర్ చేసిన 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది. చంద్రబాబు లెక్కలో జనసేనకు ఇవ్వబోయే సీట్లంటూ ఇప్పటికే చాలా అంకెలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఉత్త అంకెలతో కాదు, నియోజకవర్గాలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే ఇవన్నీ టీడీపీ నుంచి సోషల్ మీడియాకు అందుతున్న లీకులే అని అర్థమవుతోంది. ముందు లీకులు వదిలి అవతల వాళ్లు రియాక్షన్ అంచనా వేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటే. తన ఆలోచనలను ఒకప్పుడు ఇళ్ల మీడియాకు లీకులిచ్చేవారు, రియాక్షన్ చూసి అవసరమైన మార్పులు చేసుకునేవారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం కదా, అందుకనే ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా లీకులు వదులుతున్నారు. టీడీపీ నుంచి వచ్చే లీకులతో జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. నిజానికి ఇలాంటి వ్యూహాలకు కాలం చెల్లిపోయాయి. అయినా చంద్రబాబు అప్డేట్ కాని కారణంగా పార్టీ ఇలాంటి లీకుల విధానాన్ని అనుసరిస్తోంది. జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాల జాబితాను అధికారికంగా ప్రకటించడం ఎంత ఆలస్యమైతే రెండు పార్టీలకు అంత నష్టమన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించడం లేదు. జనసేనకు టికెట్లిస్తే ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న తెలుగుదేశం నేతలు ఎలా రియాక్ట్ అవుతారో, ఇవ్వకపోతే జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతోనే కాలం గడిపేస్తున్నారు. చివరకు ఈ భయమే జనసేన టీడీపీ పుట్టి ముంచుతుందేమో అని తమ్ముళ్లలో చర్చలు జరుగుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.